సికింద్రాబాద్ బేగంపేటలోని ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూం ముందు కొంతమంది ధర్నాకు దిగారు. సేల్ చేసిన ఓలా ఎలక్ట్రికల్ వాహనంలో టెక్నికల్ ప్రాబ్లంతో అనేక ఇబ్బందులు వస్తున్నాయని ఆందోళన చేపట్టారు. ఓలా మెయిన్ సర్వీసుల సమస్యతో యాక్సిడెంట్లు జరిగిన మేనేజ్మెంట్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు మండిపడ్డారు. షోరూంకు 8 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. సమస్య ఉన్నది, ఇది బండి చాలా ప్రాబ్లం చేస్తుంది అంటే వాళ్ళు అప్పుడు చెప్పారు సస్పెన్షన్ పోయింది సార్, దీన్ని బండిది సస్పెన్షన్ వేస్తే బండి క్లియర్ అయిపోతుంది సార్ అంటే, మరి ఎప్పుడు వేస్తారు అని అంటే సార్ మేము ఫోన్ చేస్తాము, వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తామంటే మేము ప్రతిసారి 8 నెలల నుంచి షోరూంకు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ ఇక్కడ ఒక ఫోన్ నంబర్ లేదు, ఒక కాంటాక్ట్ నంబర్ లేదు, ఒక ఎవ్వరైనా బదులిచ్చే పర్సన్ కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ తిరిగి 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 బెజార్ అయిపోయి నాకు ఒక 2 నెలల క్రితము సర్వీసింగ్కి ఇచ్చిన బండి, 2 నెలల క్రితం సర్వీసింగ్ తీసుకొని 2 నెలలు బండి 15 రోజులు షోరూంలో పెట్టుకొని నాకు సస్పెన్షన్ చేసేయలే సార్, మీ బండి రెడీ అయిపోయిందని పిలిచారు, నేను బండి తీసుకొని వచ్చిన, బండి తీసుకొని పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే సార్ నేను సస్పెన్షన్ రాగానే మీకు కాల్ చేస్తాను సార్, ఫస్ట్ మీకే వేసిస్తాను అన్నారు. నేను 15 రోజులు ఇక్కడ బండి పెట్టుకుని కూడా నాకు చేసేయలేదు. ఆ బండి తీసుకుపోయినా నాకు నెల 15 రోజులకే ట్యాంక్ బండ్ మీద మా కొడుకు బండి నడుస్తుంటే సడన్గా షాక్ అబ్జా ఇరిగిపోయి మొత్తం రోడ్డు మీద ఇట్లా రాసుకపోయింది, మొత్తం దెబ్బలు లేకనే అని చెప్పేసి నేను వాడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత షోరూమ్కి వచ్చేసి అడిగిన, 100 మీటర్స్ దూరం మీద మామూలు స్పీడు పోతున్న రోడ్డు మీదనే సస్పెన్షన్ ఇరిపోయి బండి పడిపోయింది. ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి, బండ్లు కాలిపోతున్నాయి బ్యాటరీ వల్ల కూడా. ఓలా కంపెనీ దయచేసి బండి ఓలా బండి కొనకండి, ఎవరు ప్రాణాలు కాపాడుకుంటారు మీరందరూ, ఎందుకంటే బండి మాత్రం బాగాలేదు. స్వయంగా మాకు అనుభవం జరిగింది, నా కొడుకుకు దెబ్బలు లాగినాయి, నా కొడుకు ఈరోజు ప్రాణం పోతే వీళ్ళు ఇస్తుండేనా ఓలా కంపెనీ? నేను ఒక్కటే అడుగుతున్నా ఓలా కంపెనీ, పెడకెళ్ళు ఏమి అడిగినా నేను, వేరేది ఏమీ అడగలేదు వీళ్ళని, నేను దానికి కూడా రెస్పాన్స్ లేదు, దానికి కూడా రియాక్ట్ అవుతలేదు. నేనేం లేదు, నేను కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాను, న్యాయపరంగా నేను పోరాడతాను 100%. నా ఎంబడ నేనే కాదు, నా తోటి కూడా ఓలా కంపెనీ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు బాధితులు.